ఆడవాళ్ళకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఆహార పదార్థాల నుంచి, ముఖ్యంగా ఈ కాఫీలు టీలు పాలు. అందరూ కాఫీలు టీలు తాగేస్తున్నారు. పొద్దున్న లేస్తే కాఫీ కావాలి టీ కావాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందులో పాలు కృతకంగా తయారవుతున్నాయి గడిచిన 30-40 సంవత్సరాల నుంచి. అందులో ఆక్సిటోసిన్ను, ఎస్ట్రోజిన్ను, ఇంకా యాంటీబయాటిక్స్, ఇలా కృతకమైన రసాయనిక పదార్థాలు బాగా మిళితం చేసి అమ్ముతున్నారు. దానివల్ల వల్ల ఆడవాళ్ళకి ఈ హార్మోన్ అసమతుల్యత ఎక్కువైంది. సో గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ పాల వాడకం వల్ల ఆడవాళ్ళకి అతి ముఖ్యమైంది ముట్టు, ఆ ఋతుచక్రం. అంటే దేహాన్ని శుద్ధం చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది, అది సహజంగా జరగాలి. పీరియాడ్స్ అంటారు, పీరియడ్స్ అంటే పీరియాడిసిటీ అంటారు, అంటే కరెక్ట్ సమయానికి మళ్ళా రావటం. ప్రకృతిలో ఈ పీరియాడిసిటీ అన్ని భాగాలు, అంటే చంద్రుడు 28 రోజులకు టక్కని తిరుగుతాడు, అలాగే మీకు 28 రోజులకి ఋతుచక్రం రావాలి. ఆ హార్మోను అసమతులనమైతే ఇది ఏరుపేరు అవుతుంది, దాంట్లో చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఎంతవరకు జరిగిందంటే గడిచిన 30-40 సంవత్సరాల్లో ఈ పాలు నోట్లోకి వెళ్ళటం వల్ల హార్మోన్ అసమతులనం ఎక్కువైపోయి ఆడపిల్లలు 14 ఏళ్లకు ముట్టు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు 6 ఏళ్లకు ముట్టు అవుతున్నారు. అక్కడి నుంచి మొదలైంది మీ ఇబ్బందులు. సో ఈ ఆధునిక యుగంలో మీరు తీసుకుంటున్న ఈ పాలు కాఫీలు టీలే మీ అనారోగ్యానికి మొదటి శత్రువు. సో ఆడవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఋతుక్రమం ఋతుచక్రం కరెక్ట్గా ఉండాలి, హార్మోన్ బ్యాలెన్స్ కావాలి. మగవాళ్ళలో జరగదా, జరుగుతుంది, కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వీర్యకణాలు మాత్రం నాశనం అవుతూ ఉంటాయి, తర్వాత తర్వాత తెలిసి వస్తుంది. సో ఈ అసమతులన చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళలో. అందుకే ఆడవాళ్ళకి నా మొదటి విన్నపం ఏమిటంటే రేపటి నుంచే వీలైతే మీరు కాఫీలు టీలు పాలు చక్కెర ఆపుచేయండి, 6 నెలల్లో మీ ఆరోగ్యం 70% బాగైపోతుంది. ఇంత గట్టిగా చెప్పగలను.